గుడ్ ఈవినింగ్ అండి, శ్రీధర్ గురు ఎలా ఉన్నారు అందరూ? మీరు నేను చేసి ఇప్పుడు వీడియో చేసి మినిమం 2 మంత్స్ అవుతుంది. కొద్ది వీలు అవ్వకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. ఈరోజు మనం ఎలా అనేది సెంట్ అనేది మిక్స్ చేయాలనేది ఈరోజు మనం నేర్చుకుందాం. నేను ఈరోజు ఒకటి ఏంటంటే రోజ్ తీసుకొచ్చాను. యాక్చువల్లీ చూడండి ఇస్ బ్రాండ్ ఎలా ఉంటుంది. ఇది కేవా కంపెనీకి సంబంధించిందండి. ఇది మంచిది కంపెనీ, నెంబర్ వన్. మనం మనకి కొద్దిగా లాభం రావడానికి కానీ ఎక్కువ సెంట్ కావడానికి ఇది ఒకటి మనకి ఉపయోగపడుతుంది. ఇది సెంట్ కేవా కంపెనీ అండి. జస్ట్ చూడండి కేవా అంటే చెల్లి. దీని మీద కోబ్రా అనేది బొమ్మ ఉంటుంది, ఒరిజినల్ ఇది. ఇది 1 లీటర్ వస్తుందండి. ఇది మనకి మినిమం ఇది అనేది దీని మీద ఎంఆర్పి అనేది 9,590 ఉంటుందండి. 590 రూపాయలు ఉంటుంది. కానీ మనకి అనేది 500 రూపాయల వరకు ఇది మనకు వస్తుంది. ఇది మనం 1:3 లేదా 1:4లో కలుపుకోవచ్చు. ఇది దీని క్వాలిటీ బాగుంటుంది. అలాగే దీని రేషియో కూడా ఉండటం వల్ల మనం ఇది 1:4లో కూడా కలుపుకోవచ్చు. పర్లేదు, మన మంచి సెంట్ వస్తుందండి మనకి. అదే అంటున్నా, అందుకే ఈ కంపెనీని నేను ఎందుకు సజెషన్ చేశానంటే ఇది మనకి సెంట్ అనేది కాస్ట్ అనేది పెరిగిపోవటం కూడా జరిగింది. కనుక ఇది వాడటం అయితే మనకి ఎటు 1:4 అయినా పర్లేదు. మనం ఒక 16 నుంచి 2,000 3,000 కూడా సెంట్ అనేది మనం వాడుతున్నాం. దీనివల్ల అయితే మనకి గిట్టుబాటు అవ్వదు. ఇప్పుడున్న ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఈ యొక్క పౌడర్ కాస్ట్ మొత్తం అంతా పెరిగిపోయింది. కనుక మనం ఎంతో కొంత మిగిలించుకోవాలి. కనుక ఇది ఏంటంటే కేవా, ఇది రోజ్ అండి సెంట్. ఇది దీంట్లోనే లెవెండర్ ఉంటుంది, చంప, చాలా స్మెల్స్ ఉంటాయి. కానీ ఇది దీని క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇది చూడండి, మిలీనియం 8090 అని వస్తుందండి రోజ్ మిల్క్. ఇది మంచి కంపెనీ ఇదండి. ఇది రాయగడ, ఇది మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఇది ఏ విధంగా అనేది మనం మిక్స్ చేసుకోవాలి, డేట్ మిక్స్ చేసుకోవాలి అనేది మీకు వివరంగా నేను చెప్తాను. ముందు అనేది మనం ఈ సెంట్ అనేది మనం పర్చేస్ చేసుకోవాలండి. ఇది కేవా సంబంధించింది. దాని తర్వాత మనం దీంట్లోని 2 రకాలు, ఒకటి వైట్ ఆయిల్, డీప్ ఆయిల్ అనేది, 2 అనేది మనం మిక్స్ చేసుకోవచ్చు. వైట్ ఆయిల్ అండ్ డీప్ ఆయిల్. ఈ వైట్ ఆయిల్లో వస్తే ఇది యొక్క మిక్సింగ్ అనేది సరిగ్గా ఉండదు, మనకి సెంట్ ఫ్లేవర్ కూడా అంత బాగా రాదు. పర్లేదు కానీ అంత ఉండదు. అదే డీపీ ఆయిల్లో కలిపామనుకోండి మనకి మంచి స్మెల్ వస్తుంది, క్వాలిటీ అనేది బాగుంటుంది కూడా జరుగుతుంది. అది ఏ విధంగా మనం అసలు చేయాలి? ఒకటి ఏంటంటే మనం డీప్ ఆయిల్ ఈ యొక్క స్మెల్ కలిపేటప్పుడు మినిమం అనేది 1 డే అంతా కూడా మనం ఉంచేస్తే ఈ యొక్క కెమికల్స్ అనేది బాగా మిక్స్ అయ్యి మనకి డిప్పింగ్ చేసినట్టయితే మంచి వాసన ఫ్లేవర్ అనేది మనకి రావటం జరుగుతుంది. ఈ ఏ విధంగా అనేది మనం డిప్పింగ్ చేయాలి ఎలాగనేది చూడండి. ఇది సెంట్ అయితే ఇది డీఈపీ ఆయిల్ అండి చూడండి. ఇది 1 లీటర్ అలాగా 4 కేజీల్లో ఇది మనం అనేది కలుపుకోవచ్చు చూడండి. ఇది కూడా చూడటానికి సేమ్ వైట్ ఆయిల్ అండ్ డీప్ ఆయిల్ ఒకలాగే ఉంటుంది. ఇది దీని యొక్క మంచి క్వాలిటీ మనం మంచి మార్కెట్లో తీసుకున్నట్లయితే మనకి మంచి క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే ముందు మనకి 150 రూపీస్ ఉంది, ఇప్పుడైతే 175 రూపీస్ ఉంది. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అని కూడా దీని యొక్క కాస్ట్ పెరిగింది. ఇదే మనం ఒక టిన్ తీసుకున్నట్లయితే మనం తక్కువ కాస్ట్ 135కి వస్తుంది ఒక టిన్ తీసుకోవాలి. కానీ అది కూడా మనం చూసుకొని మన రేట్ ఆఫ్ పర్చేస్ కూడా మనం చూసుకొని మనం తీసుకోవాలి మంచి క్వాలిటీ అనేది. ఎందుకంటే వైట్ ఆయిల్ కూడా అక్కడ మిక్స్ చేయడం జరుగుతుంది. కనుక ఇది డీప్ ఆయిల్ మంచిది, మంచిగా. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఒక కస్టమర్ నుంచి తీసుకుంటాను కాబట్టి మనకి అంత ఖచ్చితంగా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒకటి. అలాగే మనం 4 ఇవి 1, 2, 3, 4 ఇది 4 లేయర్ 4 కేజీలో మనం అనేది ఏ విధంగా మిక్స్ చేస్తాం అనేది మీకు ఈరోజు చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఏదైనా ఒక దీని యొక్క మిక్స్ చేయడానికి ఏదైనా ఒక దాంట్లో మనం తీసుకోవాలి. అది అయిన తర్వాత మనకి ఈ గాలి కూడా బయట పోకుండా మనకి అంత సేఫ్టీగా ఉంటేనే మనకు ఏంటంటే ఈ యొక్క పెర్ఫ్యూమ్ అనేది గట్టిగా ఉంటుంది. అదే ఏదైనా హెయిర్ తగిలింది అనుకోండి వెంటనే అది ఫ్లేవర్ అనేది పూర్తిగా పోతుంది. కనుక ఏదైనా మంచిది నేను ఇది తీసుకున్నానంటే ఇది ఒక అవసరం దానికి తగ్గట్టు చూడండి. ఇది దీనిలో గాలి కూడా అసలు వెళ్ళదు, చాలా సేఫ్టీగా ఉంటుందండి. ఇందులో ముందు ఏంటంటే మనం ఈ యొక్క ఫ్లేవర్ ఉంటుంది కదా, ఈ ఫ్లేవర్ను మనం మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఈ ఫ్లేవర్ అనేది మనం పూర్తిగా మిక్స్ చేసుకుందాం.
అయిపోయింది కదండి ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం డీప్ ఆయిల్ అనేది డీఈపీ ఆయిల్ తీసుకొని డీప్ ఆయిల్ కదా డీఈపీ ఆయిల్ అంటారండి ఇది డీప్ ఆయిల్ తీసుకొని మనం మెల్లగా దీంట్లోనే మిక్స్ చేద్దాం ఇలాగా మొత్తం ఈ 4 కేజీలు కూడా మనం ఏంటంటే ఇందులో మిక్స్ చేసి ఇలా చేసింది ఏం చేసింది ఒక రోజంతా మనం ఇస్తే ఈ కెమికల్స్ అనేవి ఇవి రెండు కూడా ఇందులో ఉన్న కెమికల్స్ బాగా కలిసి మనకు మంచి డిప్పింగ్ చేసినట్లయితే మనకు మంచి ఫ్లేవర్ అనేది రావడం అది ఏ ఫ్లేవర్ అయినా ఇదే ప్రాసెస్ అండి ఇందులో ఏం చేంజెస్ ఏమి లేదండి కానీ ఇందులో ఉన్న వ్యక్తులు మనకి లూజ్ కూడా మనకి దొరుకుతూ ఉంటుంది అదేంటంటే చాలామంది 1:8లో కలుపుకోవచ్చు అంట అదేంటంటే కేజీ ఇది మనం 1/2 కేజీలోనే ఇంకా 4 కలిపాము అది ఏంటంటే కేజీలో 8 కూడా కలుపుకోవచ్చు ఇబ్బంది లేదండి అది కానీ ఆ బయట తీసుకుంది ఏంటంటే అది ఎంతవరకు అనేది ఫ్లేవర్ ఉంటుంది లేదో ఒక చెక్ చేసుకొని మీరు తీసుకున్నట్లయితే మనకి ఇంకా మీకు బాగుంటుందండి ఇది ఇది నేను రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి ఇది మీకు మంచిదని చెప్తున్నాను ఇది మీకు ఫైదా కూడా ఉంటుంది బాగా డబ్బులు కూడా ఉంటాయి ఏ ఎటువంటి నష్టం ఉండదండి అట్లా మీకు ఇదివరకు కూడా మీకు ఎలా డిప్పింగ్ చేయాలని మీకు చెప్పాను అది ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్ అండి ఇంకేంది అదే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క సెంటెడ్ అనేది ఇదే ప్రాసెస్లో చేసుకుంటాం అండి ఇందులో ఇంకే ఇందులో ఎటువంటి పతనం కానీ ఏమీ లేదు జస్ట్ ఇంతే ఇదే ప్రాసెస్ అండి ఈ యొక్క 1/2 లీటర్లోనే మనకు 4 కేజీల డీపీ ఆయిల్ కలుపుతామండి అది కేజీ అయితే 8 యాక్చువల్ 1:3 అనేది కలుపుతారు చాలామంది కానీ 1:3 కానీ 1:4 ఎందుకంటే ఈ యొక్క కంపెనీ మంచి 1:4 కలిపినా కూడా మంచి క్వాలిటీ అనేది మనకు వస్తుంది కాబట్టి మనం ఇది కూడా తీసుకొచ్చి ఉంటాయండి అంతే చేసిన తర్వాత మనం ఇది గాలి తగలకుండా బాగా ఇది ఉంచినట్లయితే మనం ఇది 1 డే అంతా కూడా ఇలా ఉంచాలి 1 డే ఉంచినట్లయితే బాగా కెమికల్స్ అనేవి మా మిక్స్ అయ్యి మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇది ఏ ఫ్లేవర్ అయినా ఇదే ప్రాసెస్ ఇందులో కొత్త దానికి ఏం లేదు చేంజ్ చేసడం లేదు ఇదే ఉంది ఇది మీకు ఈ యొక్క ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ అనేది చెప్పాను అనుకుంటున్నాను నెక్స్ట్ టాపిక్ అనేది కొత్త టాపిక్తో మీకు వస్తున్నాను అది అగరబత్తి కాకుండా వేరే టాపిక్ మీద మీకు చెప్తాను అది కూడా మీకు బిజినెస్లో మంచి లాభాలు ఉంటుందని మీకు ఇదివరకు చాలా కర్పూరం కోసం చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ అనేది మీకు ధూప్ స్టిక్స్ కోసం చెప్తాను ఆ ధూప్ స్టిక్స్ ఏంటి నేను చేస్తుంది నేను ప్రాక్టికల్ చేశాను కాబట్టి మీకు అది చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను అది కూడా చాలా కొత్తగా ఉంటుంది మంచి బిజినెస్ కూడా ఓకే అండి గుడ్ నైట్ బై